తూర్పుగోదావరి జిల్లా బిక్కవోల మండలం బలభద్రపురం గ్రామంలో 22 లక్షల రూపాయలతో పాటు నిర్మించిన మార్కెట్ షెడ్డు, 8 లక్షల రూపాయలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్, 55 లక్షల రూపాయలతో నిర్మించిన అభివృద్ధి పనులు మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మా ఊరు జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం గురించి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడారు. జగన్ మీద 11 చార్జ్ షీట్లు 3-4 చార్జ్ షీట్లు ఇప్పటికే ఫైల్స్ బిగినాయి. ఇంకా మిగతావి కూడా బిగించేయవలసినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పొలిటీషియన్స్ మీద అదేవిధంగా ఆర్థిక ఎటువంటి కేసులు ఉన్నప్పటికీ కూడా 1 సంవత్సరం లోపు పరిష్కరించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చాలా స్పష్టంగా దాన్ని కూడా పట్టించుకోవడం లేదు కేంద్రం. విద్యార్థంటే ఇప్పటికే చాలా డిలే అయింది. అదేవిధంగా ఆ రోజు మేము ఏదైతే హాస్ సెక్రటరీ ఉన్నప్పుడు ఏదైతే బుక్స్ రిలీజ్ చేశామో అప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అవన్నీ కూడా చాలా వరకు కూడా ప్రూవ్ అయ్యాయి. ప్రూవ్ అవ్వడం వల్లే 11 చార్జ్ షీట్లు పడింది. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ పడింది. అదేవిధంగా ఇప్పుడు ట్రైల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా డిలే టాక్టిక్స్ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కుమ్మక్క అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే దాంట్లో భాగంగానే ఈ రోజున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మళ్ళీ కేసు తరలించారు. ఏ సందర్భంలో రాష్ట్ర పోలీసు ఏదైతే మొన్న వాళ్ళు ఫైనలైజ్ చేశారో అది పెండింగ్లో ఉండగానే నేను చాలా స్పష్టంగా తెలియదు. దాంట్లో అది కొన్ని షెడ్యూల్ అఫెన్సెస్ ఉంటాయి. దాంట్లో షెడ్యూల్లో కొన్ని అఫెన్సెస్ మాత్రమే. ఆ అఫెన్సెస్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రధానంగా ఏదైనా కేసు ఎక్కడైనా బాగా పెద్దగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అటువంటి కేసెస్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు. అంచేత షెడ్యూల్ అఫెన్సెస్లో ఇది జగన్ కేసు లేదు. కత్తి వేరు, కోడికెత్తి కేసు లేదు. కోడికెత్తి కేసు అనేటువంటి కేసులు వేరు. అదేవిధంగా జనరల్గా ఉండేటువంటి లాండ్ ఆర్డర్ కేసులు వేరు. జనరల్గా ఉండేటువంటి నేషనల్ సెక్యూరిటీ కేసెస్ వేరు. అటువంటి రకమైనటువంటి కేసెస్ అన్నీ కూడా షెడ్యూల్లో దాంట్లో పెట్టారు. ఆ యాక్ట్లో ఉన్నాయి. కానీ ఆ యాక్ట్లో ఉండేటువంటి షెడ్యూల్లో లేనటువంటి అఫెన్స్ని తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో హైకోర్టు చెప్పింది అనేటువంటి ఉద్దేశంతో, హైకోర్టు జడ్జిమెంట్ నేను పూర్తిగా చూడలేదు, హైకోర్టు చెప్పింది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కావాలని దాన్ని ఎన్ఐఏకి పంపే ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. చాలా అబ్జెక్షనబుల్ కూడా అది. ఎంచేతంటే ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద వరద వెళ్ళాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, మోడీ ప్రభుత్వం యొక్క ఆలోచన, దానికి మనం జగన్ను ఉపయోగించుకుని ఈ విధంగా చేయడం అనేటువంటి తీవ్రంగా అభ్యంతరం తెలియపడుతున్నాం. అదే కాకుండా ఈరోజు చూస్తే 11 చార్జ్ షీట్లు ఉంటే 3 చార్జ్షీట్లు వరకే ఇప్పుడు ట్రయల్ బిగిన్ చేస్తే అసలు ఎప్పుడు పూర్తి చేస్తారు? అంటే దాంట్లో మీకు 11 చార్జ్షీట్లు పడ్డాయి. దేని బేసిస్ మీద పడ్డాయి? ఇంకేదో మేము ఇచ్చినటువంటి అలిగేషన్స్ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే సిబిఐ ఎంక్వైరీ అన్నీ కూడా వాటిని అన్నిటి కూడా బయటపెట్టి ఆ చార్జ్షీట్లు తయారు చేసి కోర్టులు పడేస్తారు సిబిఐ. ఈనాడు రెండో విషయం కూడా చూస్తే ఈవెన్ సిబిఐ జడ్జిని కూడా మార్చారు. సిబిఐ జడ్జిని మాత్రమే కొత్త జడ్జి వస్తారు. కొత్త జడ్జి వస్తే నేను మళ్ళీ మొదటి నుంచి వినాలనేటువంటి మొదటికి వినాలనేటువంటి ఆలోచన జరగకుండా జడ్జెస్ ఉంటారు. మనకి ఎవరు కాదా అంటే ఇవన్నీ కూడా డిలే అవ్వటానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు. ఆ రోజున మా బుక్లో చెప్పిన 100,000 కోట్ల రూపాయలు 100,000 ఎకరాలు గ్రో చేశారు రాష్ట్ర సంపద. ఆ రోజున చెప్తే అవన్నీ కూడా దాంట్లో ఇప్పుడు వరకు కూడా 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్లో కూడా. ఈనాడు సాక్షి పేపర్, అదేవిధంగా సాక్షి టీవీ ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయని అడిగాము. ఆ రోజున అడిగాడు, ఈ రోజున అడిగాడు. ఇక అప్పటికి ఉండేటువంటిది నాకు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఫైల్ నా దగ్గర కఠినంగా ఉంది. అక్కడ బంజారాయిల్స్లో ఉండేటువంటి దాన్ని ఆల్మోస్ట్ అమ్మే పరిస్థితిలోకి వచ్చాడు. అంటే ఆస్తి అప్పుడు పెద్దగా ఆస్తి లేదు. కానీ ఈరోజు చూస్తే మీకు విపరీతమైనటువంటి ఈనాడు ప్రతి జిల్లాకు ఒక సాక్షి ఆఫీసు, అదేవిధంగా నోటీస్ బోర్డులో పెద్ద బిల్డింగ్ బంగ్లా, అదేవిధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా జగన్ గారి
ఈ హాస్టల్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకొక బాయిలో పెద్ద మంగళ, బెంగళూరులో చూస్తే పెద్ద 60 గదులు, 60 గదులు ఉన్నటువంటి ప్యాలెస్, 60 గదులు ప్యాలెస్ ఎందుకంటే ఒక నాయకుడికి ఇక్కడమ్మో పేదవాళ్ళమో ఒక రూమ్ ఉన్నటువంటి ఇల్లు కూడా లేకుండా ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే 60 గదులు ఉన్నటువంటి ప్యాలెస్ బెంగళూరులో ఎందుకు తీసుకోవాలి? ఏం సుఖపడ్డా అడిగినా ఇంతేదంటే ఏమి సుఖపడలేదు. బహుశా అక్కడ వెళ్ళి పడుకోవడానికి ఎప్పుడు జైల్లోనే ఉంటాడు, జైల్లో ఉండే వ్యక్తి అక్కడికి ఏం పడుకుంటాడు? లేకపోతే ఇటువంటి ఆస్తులు సంపాదించుకోవడం రాజకీయ నాయకులు అనేటువంటిది చాలా తప్పుడు విధానం. అందుకనే ఇది ఈ కేసు కానీ ఆ కేసు కానీ ఏ కేసు అయినప్పుడు కూడా ఈనాడు తేలింది ఆయన తప్పు చేశాడని. 43,000 కోట్ల రూపాయలు ఎందుకు ఈడీ ఎందుకు అటాచ్మెంట్ చేశాడు? ఏమయ్యా 43,000 కోట్ల రూపాయలు? ఇరుకులపాయల్లో ఎందుకు ప్యాలెస్? బెంగళూరులో ప్యాలెస్ ఎందుకు? హైదరాబాద్లో ప్యాలెస్ ఎందుకు? అదేవిధంగా అతను నేటివ్ ప్లేస్లో ప్యాలెస్ ఎందుకు? ఇన్ని ప్యాలెస్లు ఏం చేస్తాడు? ఎవరికి ఏంటంటే నాటి వరకు దాదాపు 60 రోజులు ప్రతి శుక్రవారం కూడా చేరికి లేదు. అంతేత ప్రజల డబ్బు తిన్నవాడు, ప్రజల యొక్క ఆస్తిని మింగినవాళ్ళు ఎవరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. వెళ్ళకపోయినా రేపైనప్పుడు కూడా ఎంత మోడీ గారు సహకరించినప్పటికీ కూడా వాళ్ళకి శిక్షపడడం అనేటువంటి పద్యం, ఆ డబ్బు అంతా వెనక్కి రావడం పద్యం, వచ్చినటువంటి డబ్బు పేద ప్రజలు పట్టుకోవడం కూడా పద్యం. గ్రామాల్లోని ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొని పరిష్కరించి మీ యొక్క మన్ననలు పొందడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ 6వ విడత జన్మభూమికి సంబంధించి 5 విడతలుగా జరిగిన జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కారం చేసి ఇవాళ అధికారులు మరలా మీ ముందుకు రావడం జరిగింది. వారితో పాటే ప్రజాప్రతినిధులు మేమంతా కూడా మీ ముందుకు రావడం జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకొని తప్పనిసరిగా వాటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అపారమైన అనుభవంతో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం కోసం వారు కృషి చేయడం జరుగుతూ ఉంది. రామకృష్ణుడు గారి తోడ్పాటుతో చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలను అధిగమించి ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 113 రకాలైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అనపత్ర నియోజకవర్గంగా తీసుకుంటే ఇంతవరకు 635 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 900 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను 4.5 సంవత్సరాల్లో అమలు చేయడం జరిగింది. ఇవాళ మరి బలభద్రపురం గ్రామాన్ని తీసుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రతి చోట సీసీ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండగానే జన్మభూమి కార్యక్రమం మొదలు పెట్టకముందే ఈ గ్రామంలో 50% కంట్రిబ్యూషన్తో ఆ రోజు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా సీసీ రోడ్లు నిర్మాణం చేసిన ఘనత ఈ బలభద్రపురం గ్రామాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటిది మరలా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి కంట్రిబ్యూషన్స్ లేకుండా పూర్తిగా ప్రభుత్వ నిధులతో ఆర్థిక సంఘం నిధులు కానీ ఎన్ఆర్జీఎస్ని కానీ మ్యాచింగ్ కన్వర్జెన్స్ తీసుకుని ఇవాళ గ్రామంలో అనేక సీసీ రోడ్డుని నిర్మాణం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వివిధ కుల సంఘాలకు కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇవాళ హై స్కూల్కి అదనపు రోజులని ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎప్పటి నుంచో చిరకాల కోరికగా మిగిలిపోయి మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా మార్కెట్ షెడ్ ఆ రోజు నిర్మాణం చేయడం, ఆ తర్వాత అది శిథిలావస్థకు వచ్చిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఎటువంటి అభివృద్ధి లేక మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మార్కెట్ షెడ్ నిర్మాణం పూర్తి చేయాలని వర్తకులంతా కోరడం, వారి కోరిక మేరకు ఇవాళ మార్కెట్ షెడ్ని పూర్తి చేసి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా బలభద్రపురం గ్రామానికి ఏవైతే వసతులు కావాలో ఆ వసతులన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. ఒక్క బలభద్రపురం గ్రామమే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా 80% సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే 100కి 100% సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మరి ఏదైతే 80 ఎకరాలు గ్రావెల్ క్వారీ చేస్తూ ప్రభుత్వ భూమిగా మిగిలిపోయింది, దాన్ని అన్యాక్రాంతమవుతున్న పరిస్థితుల్లో ఆ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో దానిలో 34 ఎకరాలు అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలీఫ్ సంస్థకి పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించడం కూడా జరిగింది. దానిపైన అనేక విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది. అది ఎవరికీ కట్టబెట్టలేదు. అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది ఒక సంస్థ, ఆ సంస్థ దాదాపుగా 110 ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టడం కోసం
ఆ సైట్ ని తీసుకోవడం కూడా జరిగింది. అది కూడా గ్రీన్ ఇండస్ట్రీస్ ని పెట్టాలనేది వారికి నిబంధన పెట్టి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన దానిలో 10 ఎకరాలు బీసీ వెల్ఫేర్ హాస్టల్ కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరొక 10 ఎకరాలు 15 ఎకరాలు 600 మందికి పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో దాన్ని కేటాయించడం జరిగింది. అది కూడా తొందరలోనే ఈ నెలలోనే ఆ పట్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బలభద్రపురం గ్రామానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సమస్యల్ని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఎంపీటీసీలు కానీ ఆత్మ చైర్మన్ అబ్బాయి గారు కానీ మిగిలిన నాయకులు కానీ దత్తు సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావడం ఇంకా బలపడుద్దాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. అందుకనే ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క పాలసీని కూడా తయారు చేస్తున్నాం. అంతేత మీకు ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా అన్ని కష్టాలను ఆదుకోవాలనే ఉద్దేశం భవిష్యత్తు ప్రణాళిక కూడా తయారవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవిస్తూ, అదేవిధంగా ఇక్కడ విలేకరులు ఉన్నారు, ఈవెన్ జర్నలిస్ట్ కూడా వెళ్ళిపోవడానికి నిర్ణయించాం స్థలాలు ఉంటారు. అంతే ఏ సమాజంలో ఉండేటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలేలేదు. వాళ్ళకి కష్టాలు కోరుతుంటే అవి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుని తెలియజేసే ప్రభుత్వాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారు, మీరందరూ బలమైనటువంటి బద్దం కలిగినటువంటి ఊరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు.